అంటే సిమ్మే కట్టుకో, సిమ్ పెట్టి తీసుకుంటాను. ఇది పట్టదు మంచిది. ఇది పట్టిద్ది, ఇది మళ్ళీ నాకు తీసుకొని వచ్చేసి, ఇది మళ్ళీ నాకు కావాలి. అది కనుక్కున్నావు అశోక్? మా ఊరు చెప్పాడు కదా దర్శి, దర్శి 4% రిజర్వేషన్ పెంచిన ఘనత మన దేవుడు చంద్రబాబు నాయుడు గారిది. వాస్తవంగా వడ్డెరలో పేదరికం ఎక్కువ ఉంది, అందుకే 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేసి వడ్డెర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళని పేదరికం నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలన్న ఆలోచనలోనే ఆనాడు ఈ సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేస్తాం జరిగింది. గతంలో మీరందరూ డిఎన్టీ తెగలో ఉండేవారు, మీకు చెప్పకుండా బీసీల్లోకి పెట్టారు. వాస్తవంగా మీరు ఎస్టీలుగా ఉండాల్సిన వాళ్ళు, కానీ ఆనాడు ఈ తెగ నుంచి మిమ్మల్ని తీసి బీసీలో ఏర్పాటు చేశారు. మీకు రావాల్సిన సంక్షేమం కానీ పేదరికం నుంచి మీకు బయటకు వచ్చే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఈ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ద్వారా ఇప్పుడు ఈ నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలు అనేక హామీలు చేసినాడు, అవన్నీ ఇప్పుడు గోవింద గోవింద అవునా కాదా, ఒక్క హామీ నిలబెట్టుకోవట్లేదు. నిజంగానే వడ్రలపైన అంత ప్రేమ ఉంటే ఎందుకు ఈ సత్యపాల్ కమిటీ బయట పెట్టట్లేదు? నేను సూటిగా వైకాపా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. రెండోది, వడ్డెర్లకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినని పెద్ద చంకలు గుద్దుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 70 కోట్ల రూపాయలు ఎప్పుడు లేని విధంగా వడ్డెర్ల కోసం మేము ఖర్చు పెడతాం జరిగింది ఒక ఫెడరేషన్ ద్వారా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క లోనన వచ్చిందా? కార్పొరేషన్ ఒక్క సబ్సిడీ వచ్చిందా? మన కుర్రోళ్ళకి ఒక్క ఉద్యోగం మన వచ్చిందా? రాలేదు. ఇప్పుడు పెళ్లి కానుకలు లేవు, పండగ కానుకలు లేవు, చంద్రన భీమా లేదు, అన్న క్యాంటీన్ లేదు, ఉన్న పెన్షన్లు 6 లక్షల పెన్షన్లు పీకేశారు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలానే తల్లి. దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు తీసేశాడు జగన్ రెడ్డి. ఏమో రైతులకి ఎక్కడ సబ్సిడీ వస్తుందా? పట్టు రైతులకు సబ్సిడీ వస్తుందా? పాడి రైతులకి ఏమైనా సబ్సిడీ వస్తుందా? అన్నీ మూసేశాడు తల్లి. ఎక్కడా ఏమవలా, మళ్ళీ పెంచినాడు తల్లి, క్వార్టర్ బాటిల్ ధర పెంచినాడు తల్లి, కరెంట్ ఛార్జీలు పెంచినాడు తల్లి, చెత్త పైన పన్ను వేస్తున్నాడు తల్లి అవునా కాదా, నూనె ధర పెరిగింది, పంచదార పెరిగింది, చింతపండు ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది, అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. ఏమా గ్యాస్ బండ ఇప్పుడు ఎంత ఉంది? 1250. పెట్రోలు ఎవరు మాట్లా, అంటే ఆంధ్రలో కొట్టించుకుంటున్నారా కర్ణాటకలో కొట్టించుకుంటున్నారా? అందరు ఇక్కడ కర్ణాటకలో కొట్టించుకుంటారు. మనకి వాళ్ళకి 10 రూపాయలు 12 రూపాయలు తేడా. గతంలో ఇప్పుడు ఇట్లుండేదా? లేదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్న ఇప్పుడు చెప్పినట్లే పదమనేరులో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా అమరన్నే ఉండే, సో ఇప్పుడు ఆయన పైన బాధ్యత ఉంది ఇంకా పరిశ్రమలు తీసుకురావాలి.
కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో జగన్ రెడ్డిని చూసి ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా లేరు తల్లి. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి తల్లి. అమర్ రాజా బ్యాటరీలు తెలుసా? కార్ బ్యాటరీలు తయారు చేస్తారు మన చిత్తూరు జిల్లాలో. జయదేవ్ గల్లా మన పార్టీ ఎంపీ, ఆయన పైన కోపం పెట్టుకుని ఆ పరిశ్రమను కూడా బయటికి గెంటేశారు తల్లి. వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు. ఆ ఒక్క పెట్టుబడి వచ్చి ఉంటే మన యువతి యువకులకి, తమ్ముడు కూర్చో కూర్చో, యువతి యువకులకి 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేతల్లి. అలాంటి పరిస్థితి లేకుండా చేశారు. సో యువకులు ప్రధానంగా నష్టపోయారు తల్లి. దీని గురించి ట్వీట్ పెడితే కేసు తల్లి, ఫేస్బుక్లో పెడితే కేసు తల్లి, నిరుద్యోగ యువకులు ఉద్యమిస్తే జైలు తల్లి. కుర్రోళ్ళందరూ వచ్చి నన్ను కలిసినారు. అందుకే 15 కేసులు ఉన్నాయి అప్ప నా పైన. ఎందుకు భయపడాలా? అటెంప్ట్ మర్డర్ ఉంది, అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. భయం మా బయటలో లేదు, క్లారిటీ అది. మనం ఎక్కడ భయపడాల్సిన అవసరంలా. కానీ యువకులు బాధపడ్డారు. అన్నా మాకు ఒక వేదిక ఇవ్వండి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ వేదికనే ఈ యువకలం. ఈ యువకలం పాదయాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్ర యువతకి ఒక చైతన్యం తీసుకురావాలి. కలిసికట్టుగా నడుద్దాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మనందరం పడుకోకూడదని ఈ సభాముఖంగా యువతకి నేను పిలిపిస్తున్నా. ఇప్పుడు ప్రత్యేకంగా మన సామాజిక వర్గానికి వచ్చేగల అటు శాసన సభలో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తిరిగి రాస్తుంది. రాజకీయ అవకాశాలు, ఇలాంటి సందేహాలు అవసరం లేదు. మండలిలో కానివ్వండి.